శుభోదయం పిల్లలు ఎలా ఉన్నారు అందరూ కూడా చక్కగా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను చిల్లెన్ కాబట్టి మీరందరూ కూడా చక్కగా చాలా బాగున్నారు కదా అయితే చిల్లెన్ మనం ఈరోజు ఏ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాము తెలుగు తెలుగు వాచకము ఐన్ రచన ద్వితీయ భాష ఏ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఏ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్లో ఏ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాము తెలుగు వాచకము ఆయన రచన ద్వితీయ భాష మనం ఇదివరకు క్లాసులో ఏ లెసన్ గురించి నేర్చుకున్నాము సెకండ్ లెసన్ ఆడిన మాట పదాల అర్థాల గురించి నేర్చుకోవడం జరిగింది అలాగే సెకండ్ లెసన్లోనే ఏంటి వ్యాకరణము ఏంటి వ్యాకరణము ఇక్కడ ఏంటి వ్యాకరణము చూడండి ఇక్కడ ఏంటిది వ్యాకరణము అంటే ఏంటి అసలు వ్యాకరణము అంటే ఏంటి వ్యాకరణము అంటే చూడండి కాలముల గురించి తెలుపునది కాబట్టి వ్యాకరణము వ్యాకరణంలో ఎన్ని రకాలు ఉంటాయి కాలములు మూడు రకములు ఎన్ని మూడు రకములు ఏంటి అవి చూడండి కాలములు ఎన్ని రకములు మూడు రకములు చూడండి ఒకటి భూతకాలము రెండు వర్తమాన కాలము మూడు భవిష్యత్ కాలము ఏంటి భవిష్యత్ కాలము భూతకాలము కాలము భవిష్యత్ కాలము ఏంటి మూడు రకములు భూతకాలము ఒకటి రెండు వర్తమాన కాలము మూడు భవిష్యత్ కాలము అయితే భూతకాలం అంటే ఏంటి చూడండి ఇక్కడ ఏంటి భూతకాలము భూతకాలము చూడండి ఇంతకు ముందు జరిగిన దానిని తెలుపునది భూతకాలము ఇంతకు ముందు జరిగిన దానిని తెలుపున్నది అంటే ఇదివరకే మీరు పని చేసేసారనమాట నేను చెప్తున్నటువంటిది మీరు చదవడం జరిగింది అనేది భూతకాలము ఇప్పుడు మీరు వచ్చి కూర్చున్నారు అనేది అయిపోయింది కదా అయిపోయినటువంటి దాన్ని తెలుపునది ఏంటి భూతకాలం ఇంతకు ముందే జరిగినటువంటిది ఇంతకు ముందే అయిపోయింది అనమాట అలాంటి దానిని తెలుపున్నది ఏంటి జరిగినటువంటిది జరిగిన దానిని తెలుపున్నది ఏంటి భూతకాలము ఉదాహరణ చూడండి చంపేను వచ్చేను చేసేను అంటే చంపేను అయిపోయింది కదా అలాగే వచ్చాను రావడం కూడా వచ్చాను చేసాను ఇలా జరిగిన దానిని తెలుపున్నది ఏంటి భూతకాలము అలాగే చూడండి వర్తమాన కాలము ఇప్పుడు జరుగు పనిని తెలుపున్నది వర్తమాన కాలము ఇప్పుడు జరుగున్నది అంటే ఇప్పుడు నేను మీకు ఇక్కడ పాఠం అనేది చెబుతూ ఉన్నాను అనేది ఏంటి వర్తమాన కాలము మీకు నిన్న పాఠ్యాంశం అనేది బోధించడం జరిగింది అనేది భూతకాలం అంటే అయిపోయింది కదా అది భూతకాలం మరి ఇప్పుడు ఇక్కడ మీకు నేను పాఠ్యంశం చెబుతూ ఉన్నాను అనేది వర్తమాన కాలము ఇప్పుడు ప్రజెంట్గా నేను చెబుతున్నది మీరు వింటున్నారు చదువుతున్నారు ఇప్పుడు అనేది ఏంటి వర్తమాన కాలము ఉదాహరణ చూడండి వచ్చుచున్నాడు అంటే ఇప్పుడు వస్తున్నాడు కదా కాబట్టి వర్తమాన కాలము అలాగే చదువుచున్నాడు ఇప్పుడు చదువుతున్నాడు కదా అదేంటి వర్తమాన కాలము అలాగే తినుచున్నాడు ఇప్పుడు తినుచున్నాడు అంటే ఇప్పుడు తింటున్నాడు కాబట్టి ఏంటి వర్తమాన కాలం ఇప్పుడు జరుగు పనిని తెలుపున్నది ఇప్పుడు ప్రజెంట్గా జరుగుతున్నది తెలుపున్నది ఏంటి వర్తమాన కాలము ఇక్కడ ఏంటి మరి భవిష్యత్ కాలము ఏంటి భవిష్యత్ కాలము ముందు జరగబోవు పనులను తెలుపునది భవిష్యత్ కాలం అంటే ఏంటి ముందే జరగబో పనులను తెలుపునది భవిష్యత్ కాలము రేపు మీరు ఏం చేస్తారు చెప్పండి ఈరోజు ఇచ్చినటువంటిది మీరు నేర్చుకొని చెప్పగలరు అనేది భవిష్యత్ కాలము రేపు మీరు వస్తారు అనేది భవిష్యత్ కాలము అంటే ముందే జరగబో చెప్తున్నది అనమాట రేపు మీరు ఊరికి వెళ్తారు రేపు మీరు మీకు నచ్చిన ఫుడ్ తింటారు అనేది ఏంటి భవిష్యత్ కాలం అంటే ముందే జరగబోవు పనిని తెలుపునది ఏంటి భవిష్యత్ కాలము ఉదాహరణ చూడండి ఉదాహరణ రాయగలము పోగలను రాగలడు అనేది ఏంటి భవిష్యత్ కాలము అంటే రాయగలము రాయగలము అనేది ముందే ఊహించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ భవిష్యత్ కాలము అలాగే పోగలను నేను వెళ్ళగలను అనేది ముందు అంచనా వేసి చెప్తున్నటువంటిది ఏంటి భవిష్యత్ కాలము అలాగే రాగలడు అంటే రాగలడు అతను అని ఆలోచించి ముందుగానే చెప్తున్నాం కాబట్టి ఏంటి భ భవిష్యత్ కాలము చూడండి వ్యాకరణము వ్యాకరణము అంటే కాలములు ఎన్ని రకములు మూడు రకములు ఒకటి భూతకాలము రెండు వర్తమాన కాలము మూడు భవిష్యత్ కాలము ఎన్ని మూడు చిల్డ్రన్ ఈరోజు మనం కాలంలో మూడు రకముల గురించి నేర్చుకున్నాం అవేంటో కూడా నేర్చుకున్నాం కాబట్టి మీరు ఈరోజు ఇంటి పనిగా హోంవర్క్ వన్ టైం అందరూ కూడా చక్కగా హోంవర్క్ రాయాలి ఓకే చిల్డ్రన్ తప్పులు లేకుండా హోంవర్క్ రాస్తేనే మీరు కూడా నేను చెప్తున్నటువంటి నేర్చుకోగలుగుతారు థ్యాంక్ యూ